తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవీఎఫ్ తో. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు ప్రసాద్. విశాఖపట్నానికి అసలైన దసరా పండుగ ఈ సంవత్సరమే వస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే పరిపాలన వికేంద్రీకరణ పేరుతో వైసీపీ ప్రభుత్వం ముందు నుంచి కూడా ప్రచారం చేస్తూ ఉంది. పాలనా వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ చేయడం ద్వారా మూడు ప్రాంతాల అభివృద్ధి సాగుతుందన్నది ఆ పార్టీ అలాగే ప్రభుత్వం లక్ష్యంగా దిశానిర్దేశంగా కనిపిస్తూ వచ్చింది. దాన్ని నిజం చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ దసరా రోజు నుంచి విశాఖపట్నానికి తన నివాసాన్ని మార్చుకొని పరిపాలనా రాజధానిగా ఆయన ఇక్కడి నుంచే పాలన చేయడానికి సిద్ధమవుతున్నారు. దీని పట్ల మొత్తం అందరి ప్రజల్లో కూడా హర్షోత్తర రేఖలు వ్యక్తమవుతున్నాయి. ముందుగా ఈ ఉద్యమానికి సంబంధించి ముందుండి నడిపించిన నాన్ పొలిటికల్ జేఏసీ కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ రకరకాల కార్యక్రమాలు చేస్తోంది. ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తూ అటు చర్చిల్లోనూ అటు హిందూ దేవాలయాల్లోనూ కూడా ప్రార్థనలు చేస్తూ రాష్ట్రానికి మంచి జరగాలి, విశాఖపట్నం కేంద్రంగా ముఖ్యమంత్రి రాక సందర్భంగా విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్ర కూడా బాగుపడాలని కోరుకుంటూ రకరకాల కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ లజపతిరాయ్ గారు ఉన్నారు. ఆయన అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ మీరు కోరుకున్నట్లుగానే మీ కోరిక ఫలించినట్లుగా అనుకోవాలా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రేపు అని చెప్పారు, ఎన్నాళ్ళలో వేచిన ఉదయం అన్నట్లుగా మీరంతా కూడా ఎదురు చూశారు. ఇప్పుడు ఆ రోజు రానే వచ్చినట్లుగా కనిపిస్తోంది. దసరా రోజు నుంచి ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచి పాలన చేస్తారన్నది ఒక శుభవార్త విన్న పరిస్థితి. అంటే ఇది ముఖ్యమంత్రి గారు రావడం అనేది ఒక ఎత్తు అయితే, ఈ విశాఖపట్నానికి ఉత్తరాంధ్రకి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇంతకుముందు లేని విధంగా వచ్చే అవకాశం ఉంటుందా? ఉంటుందండి. ఎందుకంటే ఉత్తరాంధ్ర అనేటటువంటిది ఒక రకంగా మన ఆంధ్రప్రదేశ్ మ్యాప్ కానీ మనం తీసుకుంటే ఇది ఒక హెడ్ లాంటిది అనమాట. ఉత్తరాంధ్ర ఇది నథింగ్ బట్ మన ఒక శరీరంలో ఈ ముఖానికి ఒక ద్వారం లాంటిది. ఒక ద్వారానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో మన భౌగోళికంగా కానీ కల్చరల్గా కానీ సాంస్కృతికంగా కానీ మరి రాజకీయంగా కానీ ఏ విధంగా ఆలోచించుకున్నప్పటికీ కూడా విశాఖపట్నం ఇప్పుడు పరిపాలనా కేంద్రంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించడంతో కొత్త రూపురేఖలు సంతరించుకునేటటువంటి ఒక గొప్ప అవకాశం ఇప్పుడు మనకు దొరికింది. అయితే ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక ఇది ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం. ఆయన తీసుకున్నప్పుడు మరి చాలామంది చాలా రకాలుగా విమర్శించారు. మూడు రాజధానులు ఎందుకు, ఒక రాజధాని సరిపోతుంది అనేటటువంటి. అయితే అభివృద్ధి అనేటటువంటిది రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో సమానంగా జరగాలి అనేటటువంటిది ముఖ్యమంత్రి గారి ఎజెండాలో ఉన్నటువంటి ప్రధానమైన పాయింట్. సో గత 60-70 సంవత్సరాలుగా ఎందుకు ఉత్తరాంధ్ర ప్రాంతం కానీ అటు రాయలసీమ ప్రాంతం కానీ మరి వెనుకబడిపోయినటువంటి పరిస్థితి ఎందుకు ఉంది అని ఆయన చేసినటువంటి పరిశోధనలో తేలినటువంటి అంశం ఏంటంటే ఈ పరిపాలనా ఫలితాలు లేదా అభివృద్ధి ఫలాలు సమానంగా అందరికీ కూడాను అందటం లేదు కాబట్టి. అయితే గతంలో ముఖ్యమంత్రులు ఎవరు కూడా ఈ కోణం నుంచి ఆలోచించలేదు. వాళ్ళు ఎంతసేపు ఏదో రెండు ప్రాజెక్టులు కడతాము లేకపోతే అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు, కానీ అవి కూడా పెండింగ్ ప్రాజెక్ట్స్ కానీ ఉండిపోయినాయి. ఈ పర్టికులర్గా ఇటు రాయలసీమ కానీ ఉత్తరాంధ్రలో కానీ సో బాగా నీటి సదుపాయం ఉన్నటువంటి మిడిల్ ఆంధ్రాలో వాళ్ళకి పర్వాలేదు, వనరులు ఉన్నాయి కాబట్టి, వాళ్ళు నీటి వనరులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అభివృద్ధి చెందడానికి కూడా ఎక్కువ అవకాశాలు లభించాయి. సో ఈ నాన్ పొలిటికల్ జేఏసీగా మేము ప్రధానంగా చేస్తున్నటువంటి పాయింట్ ఏంటంటే ఉత్తరాంధ్ర ప్రజలు వెనుకబడడానికి కారణం ఒకటి, గతం ప్రభుత్వాలు చేసినటువంటి విధానాల్లో ఉన్న లోపాలు ఒక ఎత్తు అయితే ప్రజల్లో కూడా అభివృద్ధి అంటే ఏంటి, వాట్ ఈజ్ డెవలప్మెంట్, మనం ఏం చేస్తే అభివృద్ధి చెందుతాం, మనం అభివృద్ధి చెందామా చెందలేదా అనేటటువంటి. అదే సార్, అంటే మీరు ఏంటంటే సార్ యాక్చువల్గా ఉత్తరాంధ్ర అంటే ఇంతవరకు వెనుకబడుతున్నాం అని అంటే ఇక్కడ ఏమంటే అభివృద్ధి అనేటటువంటిది అసలు అభివృద్ధికి సంబంధించిన అవగాహన లేదండి ప్రజల్లో. బహుశా వెనుకబడిన ప్రాంతాల తాలూకు లక్షణాల్లో అది ఒక లక్షణం అనుకుంటాను. అంటే ప్రజల్లో కూడా అభివృద్ధి పట్ల అవగాహన ఉండదు. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే ఏదో ఆ రోజుకి కూలీ నాలి చేసుకొని ఆ రోజు గడిచిపోతే చాలు అనేటటువంటి మనస్తత్వం ఎక్కువగా ఈ ప్రాంతాల ప్రజల్లో ఎక్కువగా ఉంటుంది. అంటే సార్ ఇప్పుడు
జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రస్తావన చేశారు సార్, 5,000 కోట్లు కనుక ఖర్చు పెడితే విశాఖపట్నాన్ని ఒక పెద్ద రాజధాని అంటే ఒక ప్రపంచ స్థాయి రాజధానిగా దీన్ని మా నగరాన్ని మార్చొచ్చు, ఒక సుందరమైన నగరానిగా మార్చొచ్చు, ఒక ఐడల్ సిటీగా మార్చొచ్చు అని చెప్పారు సార్. ఇప్పుడు ఆ రకమైన పరిస్థితులు ఏమైనా ఇప్పుడు మొదలయ్యే అవకాశం పరిస్థితులే. ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసింది, 2015 సంవత్సరంలో 109,000 కోట్లు 33,000 ఎకరాల భూమిలో ఇన్వెస్ట్మెంట్ చేసి అమరావతిని రాజధానిగా అభివృద్ధి చెందించాలి. అది కూడా 2030 సంవత్సరానికి పూర్తి కావచ్చు అని గత ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటలు ఇవి. అవును, ఈ మా నాన్ పొలిటికల్ చేసి ఏది క్యాంపెయిన్ చేసిందంటే, ఈ 109,000 కోట్లు మీరు ఒక అమరావతిలో ఎందుకు పెట్టాలి, ఒక 40,000 కోట్లు మా ఉత్తరాంధ్రకి ఇవ్వండి, ఇంకొక 30,000 కోట్లు రాయలసీమకి ఇవ్వండి, ఇంకొక మిగతా 30,000 కోట్లు అమరావతి ప్రాంతానికి ఇవ్వండి. సో ఒక పక్క మనం రాష్ట్రం విభజన అయిన తర్వాత నిధులు లేమితో ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో 109,000 కోట్లు కేవలం ఒకే ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేటటువంటిది సరైనది కాదు. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే, అది శివరామకృష్ణ కమిటీలోనే చెప్పారు. శివరామకృష్ణ కమిటీ కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ చెప్పిన అంశం ఏంటంటే, 500 ఎకరాలు చాలన్నారు. 500 ఎకరాలతో విశాఖపట్నం అనువైనటువంటి ప్రాంతం అని మెన్షన్ కూడా చేశారు. విశాఖ అని విశాఖపట్నంలో 500 ఎకరాలతో 5,000 కోట్లతో 500 ఎకరాల్లో చక్కని రాజధాని నగరాన్ని నిర్మించడానికి అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని కేంద్ర కమిటీ రిపోర్ట్లోనే ఉంది. అవునవును. సార్, ఏమైనప్పటికి కూడా అంటే అది ప్రభుత్వ భూమి అయి ఉండాలన్నారు. ఎస్, అది ప్రభుత్వ భూమి అయి ఉండాలన్నారు. సార్, ఏమైనప్పటికి కూడా మీ కళ నెరవేరింది, ఒక విశాఖపట్నం కేంద్రంగా ముఖ్యమంత్రి నివాసం ఉండటంతో పాటు పాలనా వ్యవహారాలు కూడా ఇక్కడ నుంచే జరగబోతున్నాయి. ఇది చాలా వరకు స్వాగతించాల్సిన పరిణామం. కాబట్టి ఒక జేఏసీ నాన్ పొలిటికల్ జేఏసీగా మీ డిమాండ్లు ఏ రకంగా ఉండబోతున్నాయి, అంటే మీరేం కోరుకుంటున్నారు, ఒక విశాఖపట్నంతో పాటు అన్ని ప్రాంతాల అభివృద్ధి మీరు కోరుకుంటున్నారు, ఆల్రెడీ ఇప్పటికే ప్రకటించారు సార్ మీరు ముఖ్యమంత్రి గారికి భవిష్యత్తు డిమాండ్లు ఏం చేయబోతున్నారు, అంటే ఈ నగరాన్ని ఈ రకంగా తీర్చిదిద్దితే ఈ రకంగా అవకాశాలు పెరుగుతాయి, లేదంటే చాలామందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయనే భావన ఉంది కాబట్టి మీ డిమాండ్ ఎలా ఉండబోతుంది? యాక్చువల్గా ఇప్పుడు మీరన్న మాటలోనే సొల్యూషన్ కూడా నాకు కనబడుతుంది. అదేంటంటే, విశాఖపట్నం ఈ బికమ్స్ ఏ గ్రోత్ ఇంజన్. ఎస్, ఒక అభివృద్ధికి, అభివృద్ధి అనేటటువంటి ఒక అంశానికి ఇంజన్గా ఇది పనిచేస్తుంది విశాఖపట్నానికి మనం పెట్టుకుంటే. ఇది ఒక విశాఖపట్నం ప్రాంతానికే కాదు, లేదా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికే కాదు, మొత్తం రాష్ట్రాన్ని, రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఒక చక్కని అవకాశాన్ని ముఖ్యమంత్రి గారు ఇచ్చినట్లే అయింది ఇప్పుడు. అవును. సో ఇది ఒక ప్రయోగాత్మకమైన చర్య ఇది కూడా. అంటే ఇలాగ పరిపాలనా కేంద్రాన్ని వెనుకబడిన ప్రాంతానికి దగ్గరలో తీసుకొస్తే అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయా అంటే ఉంటాయని కూడా చెప్పచ్చు. ఎలాగంటే, గతంలో హిమాచల్ ప్రదేశ్లో దిగ్విజయ్ సింగ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సిమ్లా, యాక్చువల్ క్యాపిటల్ సిమ్లా, అక్కడ ఓకే ఆ సిమ్లాని వెనుకబడిన ప్రాంతం ముచ్చిన మళ్ళాగే విశాఖపట్నంలో ఈ 6 జిల్లాలు ఏవైతే కొండ ప్రాంతాలు, అడవి ప్రాంతాలు, ఒక వెనుకబడిపోయిన ధర్మశాల అనే ఒక ప్రాంతం, ఆ ధర్మశాల దగ్గరికి మార్చేశాడు. మార్చడం అంటే రెండో క్యాపిటల్, రెండో రాజధానిగా ప్రకటించాడు. సో అది ప్రకటించిన తర్వాత ధర్మశాల చుట్టూ ఉన్నటువంటి వెనుకబడిన ప్రాంతాలు అన్నీ కూడాను బ్రహ్మాండంగా డెవలప్ అయినాయి. సో ఇది ఒక ప్రయోగాత్మకమైన చర్య అనొచ్చు, లేదా అంతకుముందు ఆల్రెడీ ఎక్స్పెరిమెంటల్గా జరిగినటువంటి. సో ఒక్కొక్క ముఖ్యమంత్రి గారికి ఒక్కో రకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించాలని మరి గతంలో ఉన్న అనుభవాల దృష్ట్యా కొత్త ప్రయోగాలు చేయటం కానీ, కొత్త తరహాలు ఆలోచించడం కానీ చేసి ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ప్రధానంగా ఈ ఉత్తరాంధ్ర అంటే రాష్ట్రం మొత్తానికి ఇది ఉపయోగపడేటటువంటి నిర్ణయం. దానితోడు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా వలస వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ పెట్టుబడులు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. మరి విశాఖపట్నాన్ని మన దేశంలో 4 సిటీస్ని డెవలప్ చేయాలని నీతి ఆయోగ్ రికమెండ్ చేసింది కేంద్ర ప్రభుత్వానికి. అందులో విశాఖపట్నం కూడా ఒకటి. సో విశాఖపట్నానికి ఇతోధికంగా కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా ఈ ప్రణాళిక కింద నీతి ఆయోగ్ ప్రకటించిన విధంగా రావడానికి అవకాశం ఉంటుంది. గ్రోత్ హబ్స్ కింద, హబ్ సిటీస్ కింద. సో ఇక్కడ అనేక రకాలైనటువంటి పెట్టుబడులు జరుగుతాయి, ఇక్కడ మరి నిర్మాణాలు జరుగుతాయి, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి జీవనోపాధి లభించడానికి అవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. కాబట్టి మాకు టూరిజం అభివృద్ధి చెందుతుంది. టూరిజం కూడా గ్రోత్ ఇంజన్ కింద దాన్ని డిక్లేర్ చేసింది కేంద్ర ప్రభుత్వం. మరి విశాఖపట్నం ఇట్సెల్ఫ్ ఈజ్ ఏ ప్లేస్ ఆఫ్ టూరిజం.
సిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ అన్నారు, విశాఖపట్నం డెస్టినేషన్ సిటీ అన్నారు. ఎందుకంటే ఎప్పుడో 1953 సంవత్సరంలో టంగుటూరి ప్రకాశం మంత్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది, మద్రాసు నుంచి విడిపోయి మొట్టమొదటి శాసనసభ సమావేశం కూడా టీఎల్ఎన్ సభా హాలు మన ఆంధ్ర యూనివర్సిటీలోనే జరిగింది, మొట్టమొదటి శాసనసభ సమావేశం. సో రాష్ట్రం విడిపోయిన తర్వాత గతంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదటి కేబినెట్ మీటింగు మొదటి ఇక్కడ మన విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలోనే జరిగింది. అంటే ఈ చారిత్రాత్మకంగా ఈ నేపథ్యానికి మనం చూస్తే సంభవం విశాఖపట్నం డెస్టినేషన్ సిటీ అందుకే అంటున్నాం. మరి ఈవేళ ముఖ్యమంత్రి గారు మళ్ళీ దీన్ని పరిపాలనా కేంద్రంగా ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. సో ఇట్ ఈస్ ఎ సిటీ ఆఫ్ డెస్టినేషన్, సిటీ ఆఫ్ ఆపర్చునిటీస్. సో మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. మా జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ప్రధానంగా మేము చేస్తుంది ఏంటంటే సామాన్యమైనటువంటి ప్రజల్లో కూడా, అంటే అందరిలో చదువుకున్న వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు, చదువు తక్కువగా ఉన్నవాళ్ళు, అన్ని వర్గాలను కూడా మేము కలుస్తున్నాం. కలిసి అభివృద్ధి అంటే ఏంటి అనేటటువంటి విషయాల్లో వాళ్ళకి తెలియజెప్తున్నాం. చాలామంది అంటున్నారు విశాఖపట్నం ఎందుకు క్యాపిటల్ చేయాలి, ఏదో టెక్కలు ఇచ్చాపురం పెట్టుకోవచ్చు కదా క్యాపిటల్, ఇలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకి వాళ్ళు మరి ఒక రాజకీయ దృక్పథంతో మాట్లాడుతున్నారో లేకపోతే నిజంగా తెలిసి తెలియకుండా మాట్లాడుతున్నారు అనేటటువంటి నిజంగా విచారించదగినటువంటి విషయం. చదువుకున్న వాళ్ళు చాలామందికి ఇండిఫరెంట్గా ఉన్నారు, అంటే మాకు ఎక్కడ క్యాపిటల్ అయితే ఏంటి. కరెక్ట్, చదువుకున్న వాడికి వాడికి నెల అయ్యేసరికి ఎంప్లాయీస్ ఉంటారు, జీతాలు వస్తాయి, వాడికి ఆ నెల రోజులు చక్కగా జీవనోపాధి లభిస్తుంది. కానీ సామాన్య మానవులు ఎవరైతే ఉన్నారో, నేను సంతల్లో తిరిగాను, ఈ సంతల్లో ఉన్నటువంటి మన చాలామంది సామాన్య ప్రజానికి చదువు లేని వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఒకటే అంటున్నారు, 99% చెప్పారు, ఆ 1% కూడా మాకు అదేంటో తెలియదు సార్ సబ్జెక్ట్ అన్నారు. చెప్పిన 99% కూడా విశాఖపట్నం అయితే మనకి క్యాపిటల్ అయితే బాగుంటుంది అనేది సంతల్లో సామాన్య ప్రజానికి ఎక్స్ప్రెస్ చేసినటువంటి ఒపీనియన్. అది చదువుకున్న వాళ్ళలో ఒక రకమైన అనాసక్తి, మరి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవడం ఏంటి అనేటటువంటిది, అంటే తెలిసి తప్పు చేస్తున్నట్లు భావించాలి మనసులో. మళ్ళీ మాకు మిమ్మల్ని కనుక్కున్నాం, మనసులో చూస్తే ఎలా ఉంది పరిస్థితి, వాళ్ళు మనసులో విశాఖపట్నం క్యాపిటల్ అయిపోతే బాగుండు బాగుంటుంది అనేటువంటిది వాళ్ళ మనసులో ఉంది, కానీ అది బయటపడడం లేదు వాళ్ళు. సో అది అనేక కారణాల వల్ల కావచ్చు. కానీ చదువుకున్న వాడికన్నా చదువు తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, నిరక్షరాస్యులు విశాఖపట్నం క్యాపిటల్ని ఎక్కువగా స్వాగతిస్తున్నారు. ఇది ఒక రకంగా ప్రస్తుత ముఖ్యమంత్రి గారికి ప్లస్ పాయింట్ అని నేను భావిస్తున్నాను. రైట్ రైట్ సార్. సార్ ఖచ్చితంగా సార్, ఎందుకంటే ఇది ఒక సాహసోపేతమైన నిర్ణయం విశాఖపట్నానికి. ఇంతవరకు మనం విశాఖపట్నాన్ని ద్వితీయ శ్రేణి నగరంగానే భావించాం, హైదరాబాద్లో అయినా అప్పుడు విశాఖపట్నం ఆంధ్రాలో ఒక ద్వితీయ శ్రేణి నగరంగా చూసాం. మరి ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత కూడా దీన్ని ఇప్పటికి కూడా అంటే ఏ కార్యక్రమాలు చేయాలన్నా విశాఖపట్నం కావాలి. అంటే దీనికి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉంది సార్. సార్ అంటే ఇంతవరకు ఆ చిన్న చూపు అనేది ఇప్పటికీ ఉంది, అన్ని సౌకర్యాలు ఉంటాయి, ఏ పెద్ద కార్యక్రమం చేయాలని విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకుంటారు. కానీ ఇక్కడ పాలనా కేంద్రం చేస్తామంటే మాత్రం విభేదించే పరిస్థితి. ప్రధాన కారణం ఏంటంటే అక్కడ ఆల్రెడీ అమరావతిలో 33,000 ఎకరాలకి ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిపోయింది. అక్కడ ఆల్రెడీ లోపల లోపాయికారి ఒప్పందాలు రైతులతో ఇన్ని కోట్లు అన్ని కోట్లు కానీ ఒప్పందాలు చేసుకున్నారు. అది ఇప్పుడు స్టెప్ బ్యాక్ అవ్వడానికి వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. సో వీటన్నిటిని అవాయిడ్ చేయడం కోసం వాళ్ళు ఇంకొక రకమైన క్యాంపెయిన్ మొదలు పెట్టారు. ఎందుకంటే అమరావతిలో స్పేస్ లేదు, అసలు ఎక్కడుంది స్పేస్? బంగారం పంట పండుతుందా 33 ఎకరాల్లో కూడా? శివరామకృష్ణ కమిటీ కూడా ఏమన్నా గవర్నమెంట్ ల్యాండ్ తీసుకోమన్నాడు. అది ఇంకా దొనకొండలో ఉందంట 50,000 ఎకరాలు కావాలి అక్కడ పెట్టుకోండి అన్నారు. అవును సార్, మొత్తం మీద మనం ఎన్ని అనుకున్నా, వాళ్ళు ఎంత ప్రచారం చేసుకున్నా అనుకున్నది మీరు సాధించినట్లుగానే భావించాలి. ఎందుకంటే విశాఖపట్నానికి ముఖ్యమంత్రి వస్తున్నారు కాబట్టి సంతోషించదగ్గ పరిణామం ఇది. అయితే ముఖ్యమంత్రి వస్తున్న వేళ విశాఖ అభివృద్ధికి సంబంధించి ఒక కార్యాచరణ కానీ ఒక ప్రతిపాదనలు ఏమైనా మీరు ముఖ్యమంత్రికి ఇచ్చే అవకాశం ఉంటుందా? విశాఖపట్నం ముఖ్యమంత్రి గారు వచ్చిన సమయానికి ఈ లోపల కూడా ఇంకా మనకి ఇంచుమించు ఒక ఇంకా 15 రోజులు దసరా టైంలో వస్తారని తెలుస్తుంది. కాబట్టి ఒక పండుగ వాతావరణం విశాఖపట్నంలో ఒక పండుగ వాతావరణం సృష్టించాలని జేఏసీ నిర్ణయించింది. తర్వాత దేవాలయాల్లో అన్ని మతాల చెందినటువంటి ప్రార్థనాలయాల్లో అందరి దేవుళ్ళకి ప్రార్థించి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మరి పరిపాలనా కేంద్రంగా ఇక్కడ పరిపాలన ప్రారంభించబోతున్నారో ఆ పరిపాలన దిగ్విజయంగా మరింత అభివృద్ధి దిశగా రాష్ట్రం అంతా కూడా, మా ఉత్తరాంధ్రే కాదు
రాష్ట్రం అంతా కూడా మరింత అభివృద్ధి దిశగా మరి ప్రయాణం చేస్తుందని ఆయన నేతృత్వంలో మరి మేమందరూ భావిస్తున్నాం. మరి ఆ శుభ సమయం కోసం మేమంతా కూడా వెయిట్ చేస్తున్నాం. నమస్కారం. ఇది విన్నాం కదా, ప్రొఫెసర్ లజపతి రాయ్ గారు నాన్ పొలిటికల్ చైర్మన్గా ఉన్నారు. ఆయన చాలా ఆశాభావ దృక్పథంతో అన్నాళ్ళు ఉద్యమ కార్యాచరణ చేశారు. విశాఖ గర్జన పేరుతో జరిగిన కార్యక్రమాలను కూడా ఆయన నేతృత్వం వహించారు. మొత్తం మీద చాలామంది ఇంటలెక్చువల్స్ కానీ, మేధావులు, అలాగే వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా విశాఖపట్నం రాజధాని కావాలి, పాలనా రాజధాని అయితే ఖచ్చితంగా, ఇన్నాళ్ళు వెనుకబడిన ప్రాంతంగానే మిగిలిపోయిన విశాఖ దిశ దిశలా మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందన్న భావనతో ఉన్నారు. వారి కోరిక ఫలిస్తోంది. ముఖ్యమంత్రి అయితే రానే వస్తున్నారు. దసరాకి ఆయన గృహప్రవేశం చేస్తున్న నేపథ్యంలో ఇప్పటి నుంచి విశాఖ రాజధానిని కేవలం ప్రకటనలే కాదు, ఆ దిశగా కృషికి అవకాశం ఉంటుంది, అలాగే నగరాభివృద్ధికి అవకాశం ఉంటుంది, మరిన్ని నిధులు విశాఖపట్నం కోసం ఖర్చు చేసేందుకు అవకాశం ఉంటుంది, అలాగే విశాఖతో సహా మిగిలిన ప్రాంతాల అభివృద్ధికి కూడా అవకాశం ఉంటుందన్న భావన అయితే జేఎస్ నుంచి వినిపిస్తోంది. ఇప్పటి నుంచే పండగ వాతావరణం కనిపిస్తోంది. ప్రజలందరిలో కూడా ముఖ్యమంత్రి రా కోసం ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కేవలం రావడమే కాదు, విశాఖపట్నాన్ని ప్రపంచ చిత్రపటంలో, దేశ చిత్రపటంలో ఒక ప్రముఖంగా చూపించడానికి ముఖ్యమంత్రి తన కార్యాచరణ ఎలా ఉండబోతుందన్న ఆలోచన, ఆసక్తి కూడా చాలామందిలో కనిపిస్తోంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.